సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకి ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ పిచ్చి చాష్టలకు కొత్తవి కొనాలన్నా పాతవి అమ్మాలన్నా జనం భయపడుతున్నారని చెప్పారు తమవి సంపద పెంచే ఆలోచనలని మీవి ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలని మండిపడ్డారు తాము బంగారు బాతును చేతిలో పెట్టామని మీరు పది నెలలకే చిప్ప చేతిలో పెట్టారని విమర్శించారు హైడ్రా దెబ్బకు హైదరాబాద్ లో సొంతింటి కల కలగానే మిగిలిపోయాయన్నారు మూసి ముష్టి పనులకు కొత్తగా కట్టేటోళ్ళు కట్టినా కొనేటోళ్ళు లేక రియల్ చెప్పారు కాసులపై నీ కకృతి నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని దుయ్యబెట్టారు నాడు నిత్యం కలకల్లాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు బోసిపోయాయని విమర్శించారు నీ పది నెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతి రోజు నష్టమేనంటూ ఫైర్ అయ్యారు బంగారు తెలంగాణను బగ్గ చిక్కిస్తున్న నీ దౌర్భాగ్యపు పాలనకు ఇదిగో లెక్కలే సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు